హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన. మనుషుల అవసరాలు, అమాయకుల నమ్మకాలు, సామాన్యుల బలహీనతలే ఆసరాగా చేసుకొని జరుగుతున్న మోసాలు ఎన్నో. గుప్త నిధులంటూ కొందరు, ఈజీగా డబ్బు సంపాదించని మరికొందరు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరికొందరు, డబ్బులు రెట్టింపు చేసే స్కీములు ఇవి అని చెప్పేసి ఇంకొంతమంది, చిట్స్ రూపాన చేసే స్కాములు మరి, ఈ విధంగా ఎన్నో రకాల మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావనకి వచ్చాయి అంటే, తాజాగా హైదరాబాద్ నగరంలోని బోడప్పల్లో ఒక భారీ మోసం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్ళినట్లయితే, ఈ బోడప్పల్లో ఒక సంస్థ అడుగుపెట్టింది. ఆ సంస్థ పేరు ఏబీజీ. వాళ్ళ స్కీమ్ ఏంటి అంటే, ఒత్తులు తయారీ చేయటం అని చెప్పేసి చెప్పారన్నమాట. సరే, దాని విధానం ఏంటి అంటే, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే 170,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు కిలో దూది 300 రూపాయలకి ఇస్తారు. అయితే ఆ దూదిని ఒత్తుల్లాగా తయారు చేసి తిరిగి ఆ కంపెనీ వారికి ఇస్తే వాళ్ళు 600 రూపాయలు ఖరీదు కడతారు వాళ్ళు చేసిన ఒత్తులకి. అంటే కేజీ దూదిని ఒత్తులుగా చేసిస్తే వాళ్ళకి 300 రూపాయలకి ఇస్తారు. ఎవరైతే తీసుకున్నారో ఆ డిపాజిటర్స్ వాళ్ళు ఒత్తులుగా చేసి తిరిగి ఆ కంపెనీకి చెల్లించినప్పుడు వాళ్ళు 600 రూపాయలు వెలిగిస్తారు. ఈ విధంగా వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే 6 అయిపోయిన తర్వాత వీళ్ళు డిపాజిట్ చేసిన ఆ 170,000 రూపాయలు కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం అనేది ఇక్కడ ఆ ఏబీజీ సంస్థ పెట్టిన స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్కి చాలామంది ఆకర్షితులు అయ్యారు. సాధారణంగా తెలియదేం కాదు, ఎందుకంటే ఈ మధ్య అంటే ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి అన్న ఆలోచనలోనే ఉంటున్నారు. అసలు కష్టపడకుండా డబ్బు రాదు అన్న ఆలోచన మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అర్థం కావట్లేదు. సరే, వీటి గురించి వాళ్ళు ఆశపడి చాలామంది 170,000 రూపాయలు డిపాజిట్ చేయటం, వాళ్ళు ఆ దూదిని ఇవ్వటం, దానిని వీళ్ళు ఒత్తులుగా తిరిగి తయారు చేసి ఆ సంస్థకు అప్పచెప్పటం. సరే, 6 అయిన తర్వాత కదా వీళ్ళకి డిపాజిట్స్ అనేది రిటర్న్ ఇస్తానంది. కంపెనీ పెట్టిన 2 బోర్డు తిప్పేయడం జరిగింది. ఇక ఆ తర్వాత అప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, షరా మామూలే లబో దీపం అంటాం. ఇక ఆ సంస్థ యజమాని అయినటువంటి బాలస్వామి గౌడ్ పైన ఈ డిపాజిటర్లు అయితే ఫిర్యాదు చేశారు. సరే, ఎంతమంది డిపాజిటర్లు అంటే, సుమారుగా 600 డిపాజిటర్లు ఈ యొక్క సంస్థలో డిపాజిట్ చేశారు. ఇంకా దాదాపు ఎంత అమౌంట్ అంటే 20 రూపాయల వరకు మోసం జరిగింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఇంకా ఎంత అమాయకంగా ఉండారు అని. ఇక ఆ బాలస్వామి గౌడ్ గారి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ ఏబీజీ సంస్థ పైన కూడా కేసు అయితే ఫైల్ చేశారు, దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలు ఎవరిది తప్పు, మోసం చేసేవారిదా మోసపోయేవాళ్ళదా, ఇట్లా ఎవరు చూసుకున్నా సరే మోసపోయే వాళ్ళదే తప్పు అంటారు. ఎందుకంటే అంత ఈజీగా డబ్బు ఎలా వస్తాయి అని మనకి ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు మనకి 300 రూపాయలు ఖరీదు చేసే కేజీ కాటన్ ఇస్తున్నారు, వాటిని ఒత్తులుగా చేసిస్తున్నాం, దానికి 600 ఇస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ డిపాజిట్ చేసే అమౌంట్ ఏంటి, 6 తర్వాత ఆ డిపాజిట్ని తిరిగి మరలా మీకు ఇస్తాను అన్నారంటే, మరి అక్కడ ఏదో ఒక మతలబు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి కదా. ప్రతి చిన్న చిన్న దాంట్లోనేమో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి వాటి దగ్గర మాత్రం మోసపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న వారు కూడా, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు కూడా ఇటువంటి వాటికి ఆశపడి వాల్తా పడుతున్నారు. చివరికి చేసేది ఏముంటుంది, ఆటోమేటిక్గా ఈ కేసులు ఇవన్నీ ఎన్ని చేసుకున్నా సరే అది ఫలితం ఏ విధంగా ఉంటుందనేది, ఇక డబ్బులు ఒకసారి మన దగ్గర నుంచి పోయిన తర్వాత
తిరిగి వస్తాయనేది కష్టమే. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు దర్యాప్తులు చేస్తూ ఉంటారు, ఇక తెలియదేం కాదు, వాళ్ళు దొరికినా మా దగ్గర డబ్బులు లేవని ఇక కోర్టులో కేసు పెడతారు. ఇక ఇవన్నీ ఎన్ని సంవత్సరాల తర్వాత నడుస్తాయో తెలీదు. కాబట్టి ముందుగా మనం చేయవలసింది ఏంటి అంటే, అసలు నమ్మకం లేకుండా లేదా ఊరు పేరు తెలియని కంపెనీల్లో ఒక రూపాయి అయినా సరే మీరు డిపాజిట్ చేస్తున్నారంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి, దాని మీద ఎంక్వైరీ చేసుకోవాలి, అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవేమీ చేసుకోకుండా 10 రూపాయలు కట్టేస్తే 20 రూపాయలు వస్తున్నాయి అంటే ఏ విధంగా వస్తాయి, ఎవరు ఇస్తారు? ఆ వచ్చే అవకాశం ఉంటే వాడే వాళ్ళ బంధువులకో వాళ్ళ ఫ్రెండ్స్కో చెప్పి చేసుకుంటాడు, కానీ మనతో చెప్పి మన ప్రజల్లోకి వచ్చేసి మీరు ఇలా చేయండి మీరు అలా చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కోవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగాలు లేక పని దొరక్క రూపాయి కోసమైతే ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అవకాశాలనే వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ప్రజలను అయితే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మెలకువగా ఉండండి. ప్రతిదానికి కూడా రూపాయి మనకు ఈజీగా వచ్చేస్తున్న గుడ్డిగా వెళ్ళిపోయి డిపాజిట్లు చేయటం, లేకపోతే ఇంకోలాగా వాళ్ళ చేతిలో ఇరుక్కుపోవటం, చెక్స్ ఇవ్వటం, ఇట్లాంటివి ఏవి చేయొద్దు. ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్య చిట్ ఫండ్ కంపెనీలు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉన్నాయి, చాలా చూస్తూ ఉన్నాం. ఆ చిట్ ఫండ్ కంపెనీలు కూడా ఎంత డిపాజిట్ చేయండి అంత డిపాజిట్ చేయండి, 6 నెలల్లోనే డబల్ అయిపోతుందని చెప్పేసి అంటాం. వాటికి కూడా అన్న ఇంకేముంది, 6 నెలల్లో మనం 10,000 డిపాజిట్ చేస్తే 20,000 వచ్చేస్తాయని చెప్పేసి ఈ ప్రకారంగా మనం ఈజీ వేలో మనీ వచ్చేస్తున్నాయి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వచ్చేస్తుందని మాత్రం మనం ఆలోచించామంటే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా సరే ఈ మోసాలను మోసగాళ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకొని ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఇటువంటి వాటికి ఈ వేటికి కూడా మీరు ఆశపడి ఇబ్బంది పడకుండా ఉంటారు. అదీ కాక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మోసపోయాం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేస్తున్నాం, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఎన్నో కేసులు ఉంటున్నాయి, మనం అమాయకంగా చేసే పనులకు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే వాళ్ళు మాత్రం చేసేది ఏముంది, కేసు ఫైల్ చేసుకుంటారు తప్పదు, చేసిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తారు, వాళ్ళ కోసం వేటాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే, ముందు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే పోలీసుల దాకా వెళ్ళి మరలా వాళ్ళని నిందిస్తూ ఉంటారు, ఇంకెంతకాలం ఎంతకాలం అయినా సరే ఈ పోలీసులు సరిగ్గా పనిచేయరని చెప్పేసి. పోలీసులు సరిగ్గా పనిచేయడం సంగతి తర్వాత ముందు మనుషులుగా మనమేం చేస్తున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని చూసి మోసపోతున్నాం అంటే మరి ఇది ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఏదో ఒకసారి ఒకళ్ళు మోసపోయారంటే అనుకోవచ్చు, తెల్లారి లెగిస్తే ఎన్నో వార్తలు ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి. అయినా సరే మన బుద్ధి మారట్ల ముందు మనమేంటి అంటే తక్కువ డిపాజిట్ చేస్తున్నాం లేదా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది, అసలు ఈ ఆలోచన విధానం మార్చుకోండి. కష్టపడందే రూపాయి రాదు. మనం ఎక్కడైనా సరే ఒక సమయ పరిమితి అనేది ఉంటుంది, ఒక మినిమం టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా, ఆ మినిమం టైం పీరియడ్ ముగియకుండానే మనకి వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు వచ్చేస్తున్నాయంటే అది మనం కక్కుర్తి పడినట్లుగానే భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ 1కి 10 సార్లు ఆలోచించండి. ఎక్కడైనా సరే రూపాయి పెట్టుబడి పెట్టవలసి వస్తే ఆ సంస్థకి క్రెడిబిలిటీ ఉందా లేదా, అది ఎన్ని సంవత్సరాలుగా ఉంది, దాని యాజమాన్యం ఎటువంటిది, వాళ్ళకి బ్యాంక్స్ నుంచి ఎటువంటి లోన్స్ అయినా ఉన్నాయా, అంటే ఒక బ్యాంక్ నుంచి వాళ్ళకి లోన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి క్రెడిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాంకర్స్ ఏం చేస్తారంటే 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేయకుండా వాళ్ళు లోన్స్ అయితే శాంక్షన్ చేయరు. ఆ విధంగా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఆలోచించండి, 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఏబీజీ సంస్థ చేసిన మోసాలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం నేను కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఉన్నాను. 2019 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే జనసేన పార్టీ తరఫున వేగుళ్ళ లీలకృష్ణ పోటీ చేయగా పిల్లి సుభాష్ చంద్రబోస్పై 10,600 ఓట్ల తేడాతో వేగుళ్ళ జోగేశ్వరరావు ఇక్కడ విజయం సాధించారు. అయితే ఓటమి పాలైనప్పటికీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తులు కొనసాగుతున్నారు. మరి మండపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై జనం మాటేంటి, అలాగే ఇక్కడ రాజకీయాల మాటేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి.
నాకు మెండపాట కూడా అనవసరం నాకైతే దోల తీరింది ముందోళ్ళ అన్నగారేమో ప్రజారాజ్యం చేశాడు చేసి అమ్ముడుపోయాడు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు తమ్ముడు కూడా అదే పరిస్థవొచ్చు తోట తిమ్మతులు గారి పనితీరు అయితే చాలా ఎక్సలెంట్ ఆ జనం ఆదరించడం కాదు ఆయన జనాన్ని ఆదరిస్తున్నాడు అయితే అభివృద్ధి కూడా కావాలి కదా అభివృద్ధి లేకుండా ఈ సంక్షేమం ఎంతకాలం చేయగలం